हेलो हाय वेलकम टू शाहिद वंडर्स शाहिद वंडर्स लो ई रोज मनम अल्लम वेल्लुलिपाय पेस्ट एला प्रिपेयर चेसुकोवालो नेर्चुकुंदाम। अल्लम वेल्लुलिपायलु क्लीन चेसुकोवडानिकि मनकु कोंचेम टाइम अनेदि पडुतुंदि। ఒకసారి మీరు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే 2-3 మంత్స్ వరకు ఏ కర్రీలోకైనా సరే ఈజీగా యూస్ చేసుకోవచ్చు। ఇక ఆలస్యం లేకుండా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం। అల్లం వెల్లుల్లిపాయల్ని తీసుకొని వీటిపై ఉన్న లేయర్ మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం। వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి। అలాగే అల్లానికి కూడా పైన లేయర్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। చిన్న పీసెస్ గా కట్ చేసుకోకపోతే మిక్సీ జార్ లో సరిగ్గా మెదగవు, అందువల్ల అల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మనం వెల్లుల్లి రెబ్బల్ని ఒక కప్పు తీసుకుంటే అల్లాన్ని రెండు కప్పులు తీసుకోవాలి। ఈ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకు అల్లం పేస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది। వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా తీసుకొని అల్లం తక్కువ తీసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిగ్గా ఉండదు। నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది। ఇప్పుడు వీటన్నింటిని మనం మిక్సీలో వేసేసుకుందాం। ఈ అల్లం వెల్లుల్లిపాయల్ని మనం ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అలాగే 1/2 టీస్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని ఈ విధంగా మిక్సీ జార్ లో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని మనం ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకుందాం। ఈ విధంగా కంటైనర్ లో వేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోండి। మీకు ఎన్ని డేస్ అయినా సరే స్మెల్ అనేది అస్సలు పోకుండా బాగుంటుంది। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మీరు ఏ కర్రీలోకైనా సరే ఈజీగా యూస్ చేసుకోవచ్చు। ఇది మీకు 2-3 మంత్స్ అయినా సరే అస్సలు పాడవదండి। ఏ డిషెస్ లోకైనా సరే సింపుల్ గా మీరు యూస్ చేసుకోవచ్చు। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। థాంక్స్ ఫర్ వాచింగ్।